జమ్మూ కాశ్మీర్ లోని యువకులకు భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కు ఆ రాష్ట్రం నుంచి యువతను తీసుకురావడం జరిగిందని నెహ్రూ యువ కేంద్ర నాయకులు విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. ఒక ప్రాంతం యువకులను మరొక ప్రాంతానికి పంపి ఆయా ప్రాంతాల సాంస్కృతిక చారిత్రక అంశాలను తెలుసుకునే కార్యక్రమం కింద కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చామని ఈ రోజు అనంతపురంలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద కశ్మీరీ యువకులు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీరికి సంబంధించినటువంటి యువతీ యువకులను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు తీసుకొచ్చి ఈ యొక్క యూత్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 12,000 మంది యువతీ యువకులను అన్ని రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ స్టేట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కార్యక్రమం అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి వాటిలో దాదాపు బారాముల్లా, పూంచు, జమ్మూ అండ్ కాశ్మీర్